నిజంగా సుకుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. యు ఆర్ వెరీ వెరీ బిజీ అండ్ మీరు యు ఆర్ ద ఐకాన్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ ఫిల్మ్స్ సార్. మీరు ఫస్ట్ ఫిల్మ్ నుంచి కూడా యు ఆల్వేస్ బీన్ డూయింగ్ డిఫరెంట్ ఫిల్మ్స్ అండ్ నాకు సుధీర్కి మీరు ఎప్పుడు ఇన్స్పిరేషనే. ఎప్పుడు జగడం లాంటి సినిమాను, ఒక నానక ప్రేమిత లాంటి సినిమాను, అలాంటి మూవీస్ ఫాలో అవ్వాలని. సో వి రియలీ రియలీ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే నా కేశవ టీజర్ అంటే మళ్ళీ ఒక చిన్న లుక్ మార్చి కొంచెం డిఫరెంట్ మూవీ చేద్దామని ట్రై చేశాను అండ్ దానికి నాకు నా సుధీర్ అంటాను. ఎందుకంటే ఐ నో హిమ్ ఫ్రమ్ ద పాస్ట్ లైక్ ఫర్ 15 ఇయర్స్, నా బెస్ట్ ఫ్రెండ్. నా కెరియర్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో డౌన్ గ్రాఫ్లో ఉన్నప్పుడు స్వామిరారు అనే సినిమా ఇచ్చి చాలా మంచి ట్రాక్లోకి ఎక్కిచ్చాడు. సో మళ్ళీ ఇంకో లుక్ చేంజ్ అనగానే సుధీర్ వచ్చాడు, కేశవ స్క్రిప్ట్తో వచ్చాడు. అండ్ అట్ ద సేమ్ టైం అభిషేక్ బాయ్, నేను అభిషేక్ బాయ్ అంటాను బికాజ్ యు నో హీఈస్ లైక్ అ బిగ్ బ్రదర్. ఆయన ఎప్పుడు స్మైలింగ్గానే ఉంటారు. అండ్ మీకు ఇంకో విషయం తెలియదండి, ఆయన 4 సినిమాలు చేస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్కి చాలా సినిమాలు చేశారు కానీ ఇప్పుడు రైట్ 4 మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నా, ఏ సినిమాకి ఇప్పటికీ మీడియాని కలలేదు. సో నేను పట్టుబట్టి మీరు టీజర్ డైరెక్ట్ రిలీజ్ చేసే ఛాన్సే లేదు ఆన్లైన్. యూ హ్యావ్ టు మీట్ ద మీడియా, ఎందుకంటే మీడియా వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, పబ్లిక్ మిమ్మల్ని చూడాలనుకుంటుంది. అండ్ ఎవరు పర్సన్ లైక్ యూనో హూ ఇస్ అభిషేక్ అనే పర్సన్ ఒక నేమ్ అలా ఉండిపోయింది లైక్ యూనో వెన్ ఇన్ని సినిమాలు చేస్తారు ఎవరు అని. సో హీఈస్ ద పర్సన్ అండ్ హీస్ అ ప్యాషనెట్ పర్సన్ అండి. కేశవ సినిమా జస్ట్ స్టోరీ అవుట్లైన్ తెలియక నేను చేస్తానని చెప్పి ఆయన సినిమా ఓకే చేశారు అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ చాలామంది లైక్ యూనో ఎక్కడికి పోతే వచ్చిన వాడు సినిమా తర్వాత చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చారు, బట్ యూనో అంతకు ముందు కూడా వాట్ ఎవర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమర్షియల్స్ అభిషేక్ బాయ్ మమ్మల్ని నమ్మారు. సో ఐ రియలీ వాంట్ థ్యాంక్ యూ బ్రో. అండ్ నాకు తెలిసి మీకు ఒక మంచి సినిమా మా హోల్ టీమ్ మీకు ఇవ్వని యూనో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అండ్ అలాగే సుధీర్ గురించి నేనేం చెప్పనవసరం లేదు. అండ్ టీజర్ గురించి మాట్లాడాలంటే మీరే చెప్పాలి నాకు సినిమా ఎలా ఉందో, ఎందుకంటే నాకు చాలా టెన్షన్గా ఉంది. సుకుమార్ గారు ఇలా అనగానే అదొక హ్యాపీ ఫీలింగ్. సో ఐ జస్ట్ హోప్ ద టీజర్ ఇస్ గుడ్ అండ్ దయచేసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ఇట్, ఎందుకంటే కేశవ ఇస్ అ డిఫరెంట్ అటెంప్ట్. అండ్ ఈ మధ్యకాలం తెలుగు పబ్లిక్ లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి 4-5 ఇయర్స్ నుంచి కొత్త సినిమాలని కూడా డిఫరెంట్ ఫిల్మ్స్ని కూడా ముందు ఆర్ట్ ఫిల్మ్స్ అనేవారు, ఇప్పుడు అలా కాకుండా దాన్ని కమర్షియల్ హిట్స్ చేస్తున్నారు. సో ఇలాంటి మూవీస్ డెఫినెట్లీ ఎక్కువ రావాలంటే మీరందరూ ఎంకరేజ్ చేయాలి. వి నీడ్ యు సపోర్ట్ గైస్, నేను ఎప్పుడు చెప్తుంటాను. అండ్ కేశవ సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది. సినిమా షూటింగ్ జరిగేటప్పుడు వి డిడ్ వాంట్ టు కమ్ టు ద మీడియా, సినిమా మొత్తం షూటింగ్ అయిపోయింది అండ్ వీ హ్యావ్ ర్యాప్డ్. సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, నా డబ్బింగ్ ఇంకా జరుగుతుంది. సో సినిమా అతి త్వరలో ఈ సమ్మర్ రిలీజ్ అవబోతుంది ఆన్ అ వెరీ నైస్ డేట్, మీకు విల్ టెల్ ఇట్. బట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వీఆర్ కిక్ స్టార్టింగ్ ద ప్రమోషన్. సో ప్లీజ్ గైస్, వీఆర్ హియర్ ఫర్ యూ ఆల్ 24/7 అనుకో విత్ ద ఆడియన్స్ టాక్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. అండి అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు సుకుమార్ గారు, పిలవగానే వచ్చి లాంచ్ చేశారు, చాలా థ్యాంక్స్. ఇంకా ఈ సినిమా గురించి సుకుమార్ గారు జస్ట్ టీజర్ లాంచ్ కాదండి, ముందు నుంచి కూడా ఆయన కథ పరంగా కూడా హీ హస్ బీన్ జస్ట్ సజెషన్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ అభిషేక్ గారికి ఒక 1/2 అవర్ చెప్పాను కదా, ఆ తర్వాత ఫుల్ స్టోరీ సుకుమార్ గారికి చెప్పాను నేను. సో సుకుమార్ గారు ఓకే అన్న తర్వాతనే అభిషేక్ గారు స్టార్ట్ చేశారు. సో అండ్ ఇంకా సినిమా గురించి పోస్ట్ యాజ్ నిఖిల్ టోల్డ్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది అండ్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఇన్ మే ఐ థింక్. ఓకే అండ్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. యాక్చువల్గా నేను వెంటనే నిఖిల్ నన్ను మాట్లాడమని కానీ ముందు నేను తర్వాత మాట్లాడతాను కానీ మళ్ళీ నిఖిల్ ఫోన్ తీసు మైక్ తీసుకుందాం అనిపించింది, లాగేసుకుందామని. ఎందుకంటే టీజర్ చూసినట్టే వచ్చిన ఒక ఎక్స్ప్రెషన్ కదా, ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎక్కడ మిస్ అయిపోతాను, ఎక్సైట్మెంట్ ఎక్కడ మిస్ అయిపోతాం. ఇక కిందకు వచ్చినప్పుడు నిఖిల్ అడిగాడు నన్ను, ఏంటి సార్ ఇదే మీరు టీజర్ చూడలేదు కదా, ఇదే ఫస్ట్ టైం కదా అని. ఫస్ట్ టైం అయితే ఓకే మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చని. కానీ ఎవరైనా ఏదైనా నేను చాలాసార్లు చెప్తుంటాను, ఎవరైనా నా దగ్గరికి వచ్చేదాన్ని చూపించడానికి వచ్చారు అంటే నేను ముందు ప్రిపేర్ అయిపోతాను చాలా బాగుందని చెప్పడానికి. ఎందుకంటే ఇంత నాకు చూపించకు వచ్చారు అంటే లేమంతా నిజప్పని ఇష్టం ఉండదు, అంటే ముందు డిసైడ్ అయిపోయాను ఇప్పుడు నిఖిల్కి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఓకే చాలా ఎక్కువ పెట్టాలి సంథింగ్ అని చూపించాలా డిసప్పాయింట్ అవుతారా అని ప్రిపేర్ అయిపోయాను. అంటే కొన్నిసార్లు నిజం చెప్పే అవకాశం వస్తాను కూడా చాలాసార్లు చెప్పాను, నిజంగా అలా పెట్టాల్సిన అవసరం లేకపోయింది. చూడగానే చాలాసార్లు ఎగ్జాగరేషన్ ఉంటాయి కానీ రోమాలు లెక్క పడుచుకుని ఉంటారు కదా, అట్లా ఉంది. సూపర్ 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 సూపర్, నిజంగా నిజంగా హానెస్ట్గా ఇక్కడ నుంచి చెప్పేంత నిజాయితీగా ఉందన్నమాట. బా ఏం మేకింగ్ నిజంగా ఎంత బాగుందంటే ఒక్కొక్క షాట్ కూడా నాకు కొన్ని పోర్షన్స్ చూపించాడు సుధీర్. ఇంగ్లీష్ సినిమాలో ఉంది అనే మాట మంచిది కాదు, ఎందుకంటే ఏదో సినిమాతో పోల్చినట్టు ఉంటుంది. అంత అందంగా ఉన్నాయి కొన్ని లొకేషన్స్. అయితే వాళ్ళు తీసిన లొకేషన్స్ మడా ఫారెస్ట్కి వెళ్ళి లొకేషన్ తీశారు, అది చూసినప్పుడు నాకు అసూయ వచ్చింది, సిగ్గు అనిపించింది కూడా. ఎందుకు ఇంతకాలం నా పక్కనే ఉంటాను, నేను కాకినాడ వర్క్ చేశాను, ఈ లొకేషన్ ఎందుకు చూడలేదు, నేను ఎందుకు తీయలేకపోయాను
అని ఎంత బాధ అనిపించిందంటే, అరే ఇప్పుడు నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాను ఈ లొకేషన్స్ అన్నీ, ఇక్కడే కాకినాడలో పట్టుకుని ఎక్కడెక్కడో నేను లండన్ వెళ్ళి అమెరికా వెళ్ళి అక్కడికి వెళ్ళి సినిమాలు చేస్తాను, ఇక్కడే నేను సూపర్ లొకేషన్ పట్టుకుని నా ఇంటి దగ్గర లొకేషన్ అద్భుతంగా చూపించాడు సుధీర్. ఫస్ట్ వచ్చి సుధీర్ అంటే నాకు చాలా ప్రేమ, ఏమాత్రం నా ప్రేమ ఏమాత్రం తగ్గకుండా ఎపిసోడ్ చూసినప్పుడు కానీ కథ విన్నప్పుడు కానీ ఎంత ఎక్సైట్ అయ్యాను, ఎపిసోడ్ చూసినప్పుడు కానీ అంత ఫీల్ అయ్యాను. ఇంకా నిఖిల్ గురించి చెప్పాలి ఎలా అంటే, ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే హ్యాపీడెస్ చూసిన ఒక హ్యాపీగా అడ్డు ఇటు అలసిల అబ్బాయిన చూసినట్టు. మీరు నమ్మండి నా మాట నిజం, మీకు కూడా తెలిసిన విషయం, ఇంతవరకు ఒక తెలుగు హీరో అలాంటి ఎక్స్ప్రెషన్స్తో రాలేదు, అలాంటి ఎక్స్ప్రెషన్తో రాలేదు. నేను అనుకుంటా ప్రతి మిగతా అన్ని భాషల్లోనూ ఒక సినిమా అంటే తెలుగు హీరో అనేసరికి కామెడీ చేయాలి, అది చేయాలి, మళ్ళీ గంతు రేయాలి, సీరియస్గా మళ్ళీ ఫైట్ చేయాలి, అదే సీరియస్ ఫేస్ని మళ్ళీ కామెడీ చేయాలి, కామెడీ చేసిన ఫేస్ని మళ్ళీ రొమాన్స్ చేయాలి, అన్నీ ఉంటాయి. కానీ ఒకే ఇంట్రెస్ట్తో ఒక ఫేస్తో ఒక లుక్తో నేను చూసిన కొన్ని ఎపిసోడ్స్లో ఎంత ముద్దొచ్చాడంటే, అది చూసారండి, ఒక అమ్మాయి దింపుతున్నప్పుడు ఇలా ఉంది ఫేస్ అంత అంతే, అలా ఉంటాడు నిఖిల్ అనే విషయం, నిఖిల్లో అంత అంత గాఢత ఉంటుంది, అంత ఉంటుంది అనే విషయం నాకు ఇంకా అర్థం కాలేదన్నమాట. గాడ్ బ్లెస్ యూ నితిన్, నిఖిల్ అసలు నీకు సంథింగ్ ఇట్స్ వెరీ డిఫరెంట్, అసలు ఇలాంటి ఎందుకు ఎంచుకున్నందుకు, నువ్వు సుధీర్ నమ్మినందుకు చాలా ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ సీరియస్ చెప్తున్నాను, బికాస్ యాజ్ అ డైరెక్టర్ అండ్ అభిషేక్, అభిషేక్ ఆ స్మైలు ఆ పొట్ట అనుకోకండి, బట్ ఎంత ముద్దుగా చూడగానే మనకు ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది అమ్మాయి అని. ఈ సినిమా గురించి కూడా ఒక సీక్రెట్ చెప్పేశాడు నాకు అలాగా, ఈ సినిమా ఏంటి ప్రొడక్షన్ ఏంటి అంత సీక్రెట్ అంటే అంత ఓపెన్గా చెప్పేసే, 4 సినిమాలు ప్రొడక్షన్లు ఉన్నాయి, ఏమాత్రం ఫేస్లో టెన్షన్ లేకుండా నవ్వుతూ 4 సినిమాలు కూడా కంప్లీట్ చేసేసాడు, అన్ని సినిమాలు ఒక రేంజ్లో. నేను ఇంకో సినిమా టీజర్ చూశాను, అది కూడా బాగుంది. సో ఎట్లా అంటే వరుసగా అన్ని సినిమాలు కూడా ఏమాత్రం టెన్షన్ లేకుండా సింపుల్గా ఫినిష్ చేస్తున్నాడు. అంతకంటే ముందు సినిమా అంటే మూవీ అంటే ప్యాషన్ తీయాలి, ఎక్కువ సినిమాలు తీయాలి, ఏదో ప్రొడ్యూసర్గా తను ప్రొడ్యూసర్ షార్ట్ అయినప్పుడు నాకు తెలుసు ఎందుకు షార్ట్ అవుతాడు, చెప్పాడు, అవన్నీ షేర్ చేస్తున్నాడు తను ఎందుకు తను చేయాలనుకుంటున్నాడు, ఎందుకు సినిమా మూవీ చేయాలనుకున్నాను. సో అదిగా అభిషేక్ ఐ థింక్ ఒక బ్లాస్ట్ ఈ సినిమా, యు గ్రాబ్ ద ఆడియన్స్ థియేటర్స్, అంతే ఈ ఒక్క టీజర్ చాలు థియేటర్స్ అందరు థియేటర్ ఆడియన్స్ అందరు రావడానికి. సో ఆవేశంగా చెప్పేశాను కానీ కరెక్ట్గా చెప్పాను అనుకుంటున్నాను, థ్యాంక్స్ అండి. డెఫినెట్గా ఈ సినిమా డిసప్పాయింట్ చేయదు మిమ్మల్ని, ముందు నుంచి సుధీర్ నన్ను అంటే నేను కథ చెప్పాడు కానీ కథ ఉంది, సో అదే స్థాయిలో మళ్ళీ విజువల్ చూడడం అంటే ఈ కథ ఇంత ఉంటుంది ఇది చెప్తే దాన్ని విజువల్గా చూపించినప్పుడు నేను అనుకున్నాను అంటే ఆల్రెడీ నాకు కథ తెలుసు కాబట్టి డిఫరెంట్ డిసప్పాయింట్ అవుతాను అనుకున్నాను తను కొన్ని ఎపిసోడ్స్ చూపించినప్పుడు. కానీ అసలు నేను ఓహో ఎందుకు తను ఎపిసోడ్ ఇలా చెప్పాడా అంటే లోపల తన మైండ్లో అంత ఉందన్నమాట, అంత ఊహించుకున్నాడు కాబట్టి నాకు ఇలా చెప్పాడు, తన ఇంటెన్సిటీ తన డెప్త్ ఇది అనమాట అనే విషయం నాకు విజువల్ చూసినప్పుడు అర్థమైంది. థ్యాంక్స్ అండి, ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని బ్లాస్ట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అండ్ టీజర్ లాంచ్ మీతో చేయండి. యాక్చువల్గా ఫస్ట్ పిక్చర్ మీరు చేయాలి సార్ మా ప్రొడక్షన్లో, మీకు గుర్తుందండొచ్చు. ఫస్ట్ సార్ చేయాలి వికీ. అయితే సుధీర్ స్టోరీ వినిపించినప్పుడు ఇందాక అన్నట్టు మన సార్ విన్నారు ఆ స్టోరీ, సార్కి నచ్చింది ఆ స్టోరీ అంటే ఆ సార్కి చెప్పేసాను మొత్తం, అంటే ఇంతవరకు నాకు కూడా చెప్పలేదు సార్ స్టోరీ. సుకుమార్ సార్ అప్రోవల్ చేసారు అంతా చేసా, ఇమీడియట్గా స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ సమ్మర్ May 12th సినిమా గోయింగ్ టు రిలీజ్ ఇన్ వరల్డ్ వైడ్. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్.